సందర్భంలో నాయకులు వాళ్ళ కార్యక్రమాలు పోతున్నప్పుడు ఏ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ ఆ జర్నలిస్ట్ల ముఖం చూసి వాళ్ళ పేర్లు పెట్టి చెప్పేవాళ్ళు ఉన్నాడా ఈ కప్రా ప్రసాద్ ఇక్కడనే ఉన్నాడా అని చెప్పి ఇట్లా మాట్లాడుకుంటుంది అర్థం ఏంటంటే మాకంటే ఎక్కువ ప్రశ్నలు సంధించి ఉక్కిరి బిక్కిరి చేసి తెలంగాణ ఉద్యమం సందర్భంలో రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు జర్నలిస్టులు నాకు ఇప్పుడు గుర్తు అవన్నీ ఎందుకంటే నేను పార్టీ ఫ్లోరిడాలో ఉన్నప్పుడు ఇదే అసెంబ్లీలో మా రూమ్లలో కూర్చొని చర్చోపచర్చలు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పేది అన్న మీరు బయటికి వెళ్తేనే పట్టుకపోతారు మీకు కష్టమవుతుందేమో నీ పనేందో మాకు చెప్పు ఆ పని చేసేస్తామని చెప్పి ఆ టార్గెట్ని రీచ్ చేసిన జర్నలిస్టుల చరిత్ర ఇవాళ చెప్పుకుంటూ పోతే ఒక గంటలు చెప్పవచ్చు మేము ఎందుకంటే ప్రతి నిత్యం గంటల తరబడి మాట్లాడేది కాబట్టి అది పుష్పోకస్తాం ఆనాడే కేసీఆర్ గారు ఈ ఆంధ్ర పాలకులకు వాళ్లకు మాత్రం పనిచేసుకొని చేతులు వస్తాయి వాళ్ళ యావా వాళ్ళ ధ్యాస అటువైపే ఉంటుంది కానీ మా చదువుకున్న ఒక్కొక్కరు ఎంసీజే చదువుకున్న వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కళాన్ని మాత్రమే నమ్ముకొని వృత్తిని మాత్రమే నమ్ముకొని అనేక పేపర్లలో పనిచేసే వాళ్లకు వట్టి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి కూడా కొంతమంది పని చేయించుకునే సందర్భాలు ఉంటాయి అతి తక్కువ జీతాలతో నమ్ముకున్న వృత్తిలో పనిచేసినటువంటి జర్నలిస్టులకి ఏముంటుంది పాపం అంటే పాపం పిల్లలు పెద్ద ఎత్తున చదివించలేరు వాళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండలేరు ఒక్క మాట చెప్పాలని జర్నలిస్టుల బతుకులు సరే విరాతీయాల లక్ష లక్ష జీతాలతో అని చెప్పి నేను నమ్మను కానీ ఆనాటికైనా ఈనాటికైనా గదే బతుకులు ఆ సినిమా ఆ తెరల మీద తలుక్కుమనే జీవితాలు ఎట్లా ఉంటాయో మళ్ళీ ఇంటికి పోతే ఆ నిజమైన జీవితాలు ఎట్లుంటాయో ఇవాళ జర్నలిస్టులుగా ముఖ్యమంత్రుల దగ్గర తిరిగినప్పుడు మంత్రుల ఛాంబర్ దగ్గర తిరిగినప్పుడు రాజకీయ నాయకుల దగ్గర తిరిగినప్పుడు గొప్పగా కనపడతారు గొప్పగా ఊహించుకుంటారు కానీ ఇంటికి పోయిన తర్వాత తెలుస్తుంది ఓహో అది ఒక ఊహా ప్రపంచం ఇది నిజమైన ప్రపంచం అని చెప్పి జర్నలిస్టులు బాధపడే పరిస్థితి ఉంటుంది అట్లా అంత గొప్పగా చదువుకున్న జర్నలిస్టులు ఆ జర్నలిస్టుల మీద అనేక పాటలు కూడా వచ్చినాయి నాకు తెలిసి మా విమలక్క కూడా పాట పాడొచ్చు ఆ జర్నలిస్టుల బతుకుల గురించి నేను వాళ్ళను అంటే వాళ్ళు అంత మేధా సంపత్తి కలిగిన అంత గురుతరమైన బాధ్యత నిర్వహించిన ఇవాళ అతి తక్కువ జీతాలతో అతి కష్టాలని అనుభవించేటువంటి వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళకి ఏం ఆశ ఉంటుంది అంటే ఒకటి గౌరవం దొరికిందనేటువంటి తృప్తి ఉంటుంది రెండోది ఎన్నన్నా ఈ ప్రభుత్వాలకు మేము సేవ చేసిన దానికి గుర్తింపుగా మాకు ఇంటి స్థలాలు ఇస్తారేమో మా పిల్లలకు స్కూళ్ళలో మంచి అడ్మిషన్లు చదివించే అవకాశం వస్తుందేమో మాకు హెల్త్ కార్డు ఇచ్చి వాళ్ళ కనిపించిన అమ్మ నాన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఏమైనా వైద్య సేవలు అందినటువంటి ఆశతో ఉంటారు నేను ఆరోగ్య మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నాకు జర్నలిస్టులు వింతగా ఫోన్ చేశారు అన్నా రాజేంద్ర అన్న నీ కార్డు ఏందో కానీ నీ కార్డు పట్టుకొని పోతే పుక్కడ సర్వీస్ అని చెప్పి బయట నిలబెడతానని చెప్పి చెప్పింది జర్నలిస్టులకి నీ కార్డు తీసుకొని పోతే ఎక్కడ ఆనర్ చేస్తలేరే ఇవ ఇజ్జత్ అనిపిస్తుంది పోనీ నేను ఈ కార్డు లేకుండా ఎవరితోనైనా ఫోన్ చేయించుకొని పోతే నాకు ఇంత ఇజ్జత్ దొరికేది నాకు ఇంత పని అయ్యేది కానీ ఈ కార్డు తీసుకపోతే మాత్రం పని అవుతుందని చెప్పి చెప్పింది అంటే వైద్యం అందించలేకపోయినాం పిల్లలకు మంచి విద్య అందించలేకపోయినాం చివరికి ఆనాడు ఆయన హామీ ఇచ్చిన అనేక సార్లు అన్నాడు జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇచ్చుకుంటామని చెప్పి నాకు తెలిసి 2016లో ఎప్పుడో ఎన్నికలు వచ్చినప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వచ్చినప్పుడు ఇదే జర్నలిస్టులకి అయిపోయిందిగా ఇచ్చేస్తున్నా అని చెప్పాడు అంటే 2008 అలా 2023 అంటే అప్పటికి 5 ఏళ్ళ పైబడి అంటే నాకు తెలిసి అప్పుడు 10 ఏళ్ళ సర్వీసులు ఉన్నారు 15 ఏళ్ళ సర్వీసులు ఉన్నారు నాకు తెలిసి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యవచ్చు అప్పుడు అప్పటికో 15 సంవత్సరాలు మళ్ళీ ఇవాళకో 15 సంవత్సరాలు 30 ఏళ్ళు గడిచిపోయింది ఇవాళ 30 ఏళ్ళు గడిచిపోయింది నేను అడుగుతున్న కేసీఆర్ గారిని ఎందుకు నీకు చేతులు రావట్లేదు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఎవరు అభ్యంతరం పెడుతున్నారు దానిలో ఎన్నుకోవడం మతలం ఏందో మీరు చెప్పాలి నాకు తెలిసి గీ జర్నలిస్టులకు గంత విలువైన స్థలాలు ఎందుకు ఇవ్వాలంటువంటి అక్కస కోపమా ద్వేషమా లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా మీరు చెప్పాలి అంటే జర్నలిస్టులంతా కూడా
వాళ్ళు ఎవరికి లొంగే వాళ్ళు కాదు. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి పరిగీసి కొట్టాడినట్టు రాసేవాళ్ళు అని చెప్పి కోపం ఉందా మీరు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. మేము చూస్తూ ఉన్నాం ఎన్ని వేల ఎకరాల భూములు కబ్జా కాబడ్డాయి. ధరణి వచ్చిన తర్వాత కొన్ని వేల వేల ఎకరాల భూములు లక్షల కోట్ల విలువైన భూములు అన్ని కూడా మాయమైపోయినాయి. అవి ఎవరి ఎవరి చేతిలో పడ్డాయో ఎవరి పేట బినామీలు రాయబడ్డావో అవన్నీ లెక్క చెప్తే ఇక్కడ ఉడవదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఇవాళకి కూడా నేను ఆయన ఎమ్మెల్యేగా కమిటీలు ఉన్నప్పుడు నాకు తెలిసి మా మల్లరావు అన్న కూడా అప్పుడు ఉండే. ఆనాడు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు జాగాలు ఇచ్చింది. ఐటీ కంపెనీలు జాగాలు ఇస్తే వాళ్ళు ఏం రాసిచ్చిండ్రు, ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, ఇంత గొప్ప సంపద వస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో దోహదపడదని చెప్పిండు. కానీ ఎక్కడ కూడా అంత సంపద రాలేదు, అంతమందికి ఉద్యోగాలు రాలేదు, కానీ భూములు మాత్రం రియల్ ఎస్టేట్కి అమ్ముకున్నారు. మావోళ్ళు అడుగుతున్నది ఏమడుగుతుందా, 150 గజాలు 200 గజాలు జాగా. ఆ జాగ కూడా పుక్కడికి ఏమన్నాయి, గతంలో ఎంప్లాయీస్ కట్టలేదో సొసైటీలు పెట్టుకున్నప్పుడు భూములు ఇచ్చిండో, గతంలో ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఎంపీలు ఉన్నప్పుడు వాళ్ళకు సొసైటీ ఏర్పాటు చేసి భూములు ఇచ్చిండో, గతంలో అనేక సందర్భాల్లో ఇట్లాంటి సొసైటీల పేరిట భూములు ఇచ్చిండో. జర్నలిస్టులకు కూడా ఆనాటి ప్రభుత్వ ధర ప్రకారంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇస్తే ఇవాళ 9 సంవత్సరాలు అవుతాను. ఆయన అంటున్న ఆంధ్ర పాలకులు వీళ్ళ మీద కక్ష పెంచుకున్నలాంటివి, చేతులు రావంటివి, నోరు రాదంటివి, మరి నీకేమైంది వీళ్ళు జర్నలిస్టులు మీవాళ్ళు కాదా? ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ జర్నలిస్టులు కూడా బీపీఎల్ కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క మండలంలో 100 మంది చొప్పున ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో చూస్తూ ఉంటాం పెద్ద ఎత్తున జర్నలిస్టులున్నారు, వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిండు. ఏ బీపీఎల్ ఫ్యామిలీస్కి అయితే మీరు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిందో గా దాని ప్రకారంగా నాకు కమలాపూర్లో ఇచ్చిండు. మొన్న కమలాపూర్లో ఇచ్చి ఇంతవరకు 5 బిల్లు రాలే మా వాళ్ళకు కమలాపూర్లో. పాపం ఇక వాళ్ళు ఇస్తారేమో అని చెప్పి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది. ఆ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ కాంట్రాక్టర్ అన్నట్టుగా అంటే అయ్యా నాకు బిల్లులు వస్తలేవు నేను కట్టలేనని చెప్పి వాళ్ళు లెంటల వరకు తీసుకొచ్చి వదిలిపెట్టిపోతే మొన్న ఆరుకు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చింది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, సంపదకు కొదవలేదు ఈ రాష్ట్రంలో అని చెప్తాడు. సంపదకు కొదవలేదని చెప్తాడు ముఖ్యమంత్రి గారు, ధనిక రాష్ట్రం అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు. గా జర్నలిస్టులకు బీపీఎల్ కింద డబుల్ బెడ్రూమ్లకు శాంక్షన్ ఇస్తే కాంట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళు కట్టుకుందామంటే గా కాంట్రాక్టర్ కూడా బిల్లు ఇవ్వకపోతే ఆ పని మధ్యలో ఆపిపోయిన మాట వాస్తవమా కాదా మీరు కమలాపూర్ జర్నలిస్ట్ అడగమని చెప్తే పోతున్నాను.